మహిళలపై వేధింపులు అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టాలు చేసినంత మాత్రాన అవి ఆగవని, వీటిపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తేనే దానికి సార్థకత లభిస్తుందని ఓబీసీ విభాగం కాంగ్రెస్ జిల్లా ప్రతినిధి ముడికే చంద్రశేఖర్ అన్నారు. మహిళలపై వేధింపులు అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టాలు చేసుకున్న మాత్రాన నేరాలు ఆగవని, ప్రజల్లో నేర ప్రవృత్తి గలవారిలో మార్పు వచ్చే వరకు చట్టాలపై అవగాహన కల్పించేలా డిబేట్లు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం జిల్లా ప్రతినిధి ముడికే చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రోజున ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, విచ్చలవిడి మద్యం అమ్మకాలతో ప్రభుత్వం ఆదాయ వనరుగా మారిందని, దీనిపై నిషేధం విధించి చట్టాలపై అవగాహన కల్పిస్తేనే నేరాలు ఆగుతావని పేర్కొన్నారు. భారతదేశంలో కఠిన చట్టాలు వచ్చినంత మాత్రాన ప్రజల్లో మార్పు రాదు. ప్రజల్లో మార్పు రావాలంటే చట్టాలపై అవగాహన తెస్తూ గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలి. అదేవిధంగా ప్రజలు అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు. సంక్షేమ పథకాలతో పాటు స్వయంగా బతకడానికి ఉపాధి ప్రతి కుటుంబానికి కల్పించినట్టయితే ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, విజ్ఞానపరంగా అభివృద్ధి చెంది మంచి మనసున్న మనుషులుగా తీర్చిదిద్దేటువంటి సంస్కారవంతులైనటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేసి దేశవ్యాప్తంగా విద్య, వైద్యం ఉచితం చేసి మద్యపాన నిషేధం అమలు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ దేశంలోని ప్రజలు కానీ, రాష్ట్రంలోని ప్రజలు కానీ అందరూ మేధావులై ఈ మహిళలపై మానభంగాలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ చేసినట్టయితే చట్టపరమైనటువంటి శిక్షలు ఎలా ఉంటాయో వాళ్లకు అవేర్నెస్ తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రజలలో మార్పు వస్తుంది. ఈ మద్యం వల్ల విచక్షణారహితం కోల్పోయి తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియని పరిస్థితిలా తాగిన మనిషి ఉంటాడు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వెంటనే ఈ మద్యపాన నిషేధాన్ని అమలు చేసి ప్రజల బాగోగులు కోరుకునే అటువంటి ప్రభుత్వం, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ బిచ్చగాళ్ళకి వేసినట్టు ఈ సంక్షేమ పథకాలు, చిన్న చిత్క వాళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చి బడా కంపెనీలకు ప్రభుత్వ నిధులు ఇచ్చి వాళ్లకు రాయితీ ఇచ్చి ఇవాళ కంపెనీలను అభివృద్ధి చేస్తూనే తప్ప వాళ్ళతోటి ప్రజలకు ఒరిగింది కూడా ఏం లేదు. మంచి మనసుతోటి మంచి మనిషికి ఓటేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తారు. వీళ్ళందరి లోపల మార్పు వచ్చినప్పుడే ఈ దేశం ముందటికి పోతుంది. ఆలోచించి ముందుకోవాలని కోరుకుంటున్నాం.